కోవిడ్ కారణంతో ఆగిపోయిన స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విజయరావు ఆద్వర్యంలో తిరిగి ప్రారంభించారని నెల్లూరు జిల్లా ఆత్మకూరు సీఏ వేణు గోపాల్ రెడ్డి తెలిపారు. స్పందన కార్యక్రమం సందర్భంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చే ఫిర్యాదుదారులకు ఆత్మకూరు సీఏ వేణు గోపాల్ రెడ్డి ఆద్వర్యంలో మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గత కొంతకాలంగా కోవిడ్ కారణంతో ఆగి ఉన్న స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో తిరిగి ప్రారంభించారని తెలిపారు. జిల్లా కేంద్రంలో స్పందనకు వచ్చే ఫిర్యాదుదారులకు ఎస్పీ వినూత్నంగా భోజన వసతి ఏర్పాటు చేశారని సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ స్ఫూర్తితోనే తాను కూడా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులకు తమకు ఉన్నంతలో భోజన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో దాదాపు 30 నుంచి 40 మంది ఫిర్యాదుదారుల వరకు పోలీసులు భోజన ఏర్పాట్లు చేశారు. మండల ప్రజలకు ఈ రోజు మా ఎస్పీ గారైన సిహెచ్ విజయరావు సార్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ స్పందన కార్యక్రమంలో కూడా ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తారు కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మా ఎస్పీ సార్ శ్రీకారం చుట్టాడు. దానిలో భాగంగా మేము కూడా ఈరోజు మనకి ఉడతా భక్తిగా దానిలో భాగంగా మేము కూడా ఈరోజు ఆత్మకూరుకు వచ్చిన ఆత్మ పిటిషన్స్కి అలాగే స్పందన వచ్చిన అభ్యర్థులందరికి కూడా మాకు తగిన సహాయం భోజనం పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎస్పీ గారు ఒక కొత్త మార్పును తీసుకొచ్చారు కాబట్టి పబ్లిక్ మరియు పోలీసు ఒక ఫ్రెండ్లీ లాగా ఉండాలనే కాన్సెప్ట్తో వచ్చిన విధానంలో భాగంగా ఈరోజు మేము కూడా మా ఆత్మకూరు సర్కిల్ తరఫున ఈ స్పందన కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే భోజన కార్యక్రమం కూడా పెడతాం జరుగుతుంది.